సో వెల్కమ్ టు ద కేజీ టు పేజీ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మన స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు జరుగుతున్న అన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ అందరికైతే ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. సో డిప్లొమా స్టూడెంట్స్కి అయితే పెట్టే అవకాశం అయితే లేదు. సో ఇంటర్ 10th అయితే మొత్తం అయితే రద్దు అయిపోయినాయి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితేనేమో ప్రమోట్ చేశారు, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితేనేమో వాయిదా పడ్డాయన్నమాట. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా రాయాలి. సో ఎంసెట్ అయినా జేఈ మెయిన్స్ అయినా ఖచ్చితంగా ఐపీలో ఉంచి అంటే ఎగ్జామ్స్లో ఉంచి 25% వాళ్ళకి తీస్తారు వెయిటేజ్, కాబట్టి వాళ్ళు సెకండ్ ఇయర్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ప్రమోట్ చేశారు. థర్డ్ ఇయర్ రాయాలి, ఎందుకంటే అదర్ ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో డిప్లొమా స్టూడెంట్స్ కూడా అంతే అనమాట, 3 ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రమోట్ అవుతారు, థర్డ్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సి అనేది ఉంటుంది. సో దీని గురించి అయితే మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు, ఫస్ట్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ రద్దయి, ఖచ్చితంగా ప్రమోట్ అవుతారు మీరు. సో థర్డ్ ఇయర్ అయితే ఎగ్జామ్ కొన్ని రోజుల్లో అంటే వాయిదా పడవచ్చు, అంటే కొంత టైం అయితే పడుతుంది నాకు తెలిసే కరోనా క్లియర్ కావడానికి. కొన్ని 3-4 నెలల నుంచి టైం అడుగుతున్నారు, మరి ఏం చేస్తారో చూద్దాం. ఏమైనా నాకు అప్డేట్ వస్తే మీకైతే తొందరగా అయితే తెలియజేస్తాను. మా స్టూడెంట్స్, అవర్ రైట్స్ అండ్ నో వ్యాక్సిన్ నో ఎగ్జామ్ అని వీఆర్ నాట్ రెడీ టు రైట్ ఎగ్జామ్స్ దిస్ ఇయర్ బికాస్ దిస్ ఇయర్ హాఫ్ ఆఫ్ ది క్లాస్ డిడ్ ఆన్లైన్. సో దాదాపు అయితే హాఫ్ ఆఫ్ ది క్లాసెస్ అయితే మనకి ఆన్లైన్లో జరిగినాయి డిప్లొమా స్టూడెంట్స్కి. వీ కుడ్ అండర్స్టాండ్ కేసు ఆర్ స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ, సో వీఆర్ నాట్ రెడీ టు రైట్ ఎగ్జామ్స్ దిస్ ఇయర్. సో కేసు అనేది బాగా అయితే వస్తున్నాయి, సో మేము ఎగ్జామ్స్ రావడానికి అయితే సిద్ధంగా అయితే లేము. దయచేసి మమ్మల్ని అయితే పాస్ చేయండి. అదేవిధంగా పాస్ డిప్లొమా స్టూడెంట్స్ కేటీఆర్ టీఆర్ఎస్, సబిత ఇంద్రారెడ్డి టీఆర్ఎస్. సో సబిత మన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆమె కూడా అంటే ఈ ట్విట్టర్లో అయితే ఈ పోస్ట్ అనేది బాగా రీచ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి అయితే మీరు ట్విట్టర్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో ఎట్లా ఎటు చూసినా కూడా డిప్లొమా స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రమోట్ చేస్తారు. సో మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఇదన్నమాట పడిన అవసరం లేదు. సో ఇదన్నమాట లేటెస్ట్ న్యూస్ కోసం అదే అప్డేట్ లేటెస్ట్ న్యూస్ అందిస్తూ ఉన్నారు మన ఛానల్ నుంచి. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.